మహేశ్వర నియోజకవర్గ పరిధిలోని బాలాపూర్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి సుమారు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తుర్కయాంజల్ చైర్మన్ అనురాధా రామరెడ్డి, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దబావి వెంకటరెడ్డి, మహేశ్వర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి జరుగుతున్నటువంటి పేదలకి అన్యాయం జరుగుతున్నటువంటి తరుణంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఫీజులు కట్టలేక పెరుగుతున్న భారీ రేట్లని తట్టుకోలేని పరిస్థితిలో మరి ఒక్క రికార్డుతే కానీ డొక్కాడని సమాజంలో ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాల వారు మినిమం ఒక వారం 10 రోజులు కష్టం చేస్తే ఒక్కరోజు షాప్కి వెళ్తే కానీ ఆ వారం రోజులు సరిపడా సరుకులు కూడా తెచ్చుకోలేని దుస్థితిలో ఈరోజు సమాజం ఉంది. మరి ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఇంట్లో నలుగురు కష్టం చేసినా నలుగురు మాత్రం కడుపు నిండా తినలేని పరిస్థితి ఉంది ఈ సమాజంలో. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన బాలాపూర్ గ్రామ యూత్కి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఎవరి గురించి పెద్దగా ఆలోచించాలి అంటే పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించాలి. ఎందుకంటే రైతుల గురించి ఆలోచించాలి. వాళ్ళు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.